ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D సిటీలోకి వచ్చింది గాయస్. వాట్ ఆర్ డైనోసార్. ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ అయితే ఎందుకు చంపింది? సో ఓకే గాయస్, ఈరోజు వచ్చేసి మనమైతే జురాసిక్ పార్క్ అయితే క్రియేట్ చేసామన్నమాట. సో ఇది కూడా వచ్చేసి మన హౌస్ దగ్గర. సో ఇంకైతే జురాసిక్ పార్క్ అయితే వెళ్దాం పదండి. సో మీకైతే జురాసిక్ పార్క్ అయితే చూపిస్తాను. సో మ్యామ్, ఇక్కడ వచ్చేసి చాలా డైనోసార్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటికి అయితే ఫుడ్ అయితే లేదురా. సో తొందరగా అయితే మనం అయితే ఫుడ్ అయితే తీసుకురావాలి. సరేరా, నేనైతే వెళ్ళి ఫిషింగ్ అయితే చేస్తాను. సో మనమైతే అక్కడ నుంచి అయితే ఫిష్లు అయితే తీసుకొచ్చి వీటికి అయితే ఆహారం కింద అయితే వేద్దాం, ఫుడ్ కింద అయితే. సో ఇంకైతే తొందరగా పదరా ఫ్రాంక్లిన్, మనమైతే ఫుడ్ అయితే తీసుకొద్దాం. సరే సరే, మనమైతే వెళ్దాం పదరా తొందరగా అయితే ఫుడ్కి అయితే. సో ఓకే గైస్, మేమైతే ఫిషింగ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది కూడా వచ్చేసి సముద్రం దగ్గరికి. సో ఇంకైతే మేమైతే తొందరగా అయితే సముద్రం దగ్గరికి అయితే వెళ్ళి ఫుడ్ అయితే తీసుకొస్తాం అనమాట డైనోసర్లకు వచ్చేసి. సో తొందరగా కార్ అయితే వేసుకుంటూ అయితే వెళ్తున్నాను. సరే ఇంకైతే మంచిగా పెద్ద పెద్ద చేపలు అయితే దొరకాలన్నమాట. సో ఇంకైతే వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకైతే సో మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. సో ఇంకైతే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఫుడ్ కోసం అయితే. అదే మనమైతే ఫిషింగ్ అయితే చేద్దాం అనమాట అక్కడికి వెళ్ళి. అయితే పెద్ద పెద్ద చేపలను అయితే పట్టుకోబోతున్నాం ఈరోజు వచ్చేసి. సో లొకేషన్ అయితే వచ్చేసాం. సరే అయితే ఇక్కడ అయితే కార్ అయితే పార్క్ చేద్దాం. సో ఓకే గైస్, ఇక్కడైతే చాలా మంది అయితే చాలా చేపలను అయితే పడుతున్నారు. సో నేను కూడా అయితే ఫిషింగ్ రాడ్ అయితే వేసాను. ఇక్కడ మానవుడు కూడా అయితే ఫిషింగ్ రాడ్ అయితే వేసాడు అనమాట. సో ఓకే, మేమిద్దరం అయితే లాగుతున్నాము. సో మాకు ఇంకా ఏమి చేపలు అయితే పడలేదనమాట. సో ఏకంగా బస్సులు వేసుకుంటూ వచ్చి మరి చేపలు అయితే పడుతున్నారు. సరే ఇంకైతే ఇక్కడ అయితే ఎవరు మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఓకే గాయస్, మనకైతే ఒక చేప కూడా పట్టలేదు. ఓకే గాయస్, వీళ్ళైతే ఇంకా చేపలను అయితే పడుతున్నారనమాట. సో మనకైతే ఇంకా చేప అయితే దొరకలేదు. సో ఓకే, వస్తుంది వస్తుంది, చాలా పెద్ద చేప వస్తుంది, దొరికిందిరా. చాలా పెద్ద చేపే పట్టుకున్నాం గాయస్. ఇప్పుడైతే వారకైతే లాగుతున్నాను అనమాట. చాలా బలంగా లాక్కుతుంది, నన్ను అయితే లోనకైతే లాగేసిలా ఉంది. ఓకే గాయస్, అరే గాయస్, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా? అరే ఎక్కడికి వెళ్ళిపోయారు గాయస్ వీళ్ళందా? ఇందాక దాకా ఇక్కడే ఉండాలి కదా. ఏమైపోయారా మీరు అంతానా? ఓకే, ఏంటి గాయస్, ఇక్కడ మన ఫ్రెండ్ లేడు. అరే రాజు బాయ్ ఎటు వెళ్ళిపోయాడు రా రాజు. అరే గాయస్, వీళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు? అరే రా, నుంచి ఏదో వస్తుందిరా. అరే ఏ వాటర్ డైనోసార్! అరే గాయస్ కాపాడండి. సో ఇక్కడ నుంచి అయితే తొందరగా అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే మనల్ని కూడా చంపేస్తుంది అనమాట. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం. సో తొందరగా కారు ఎక్కేసి అయితే వెళ్ళిపోదాం గాయస్. సో మనమైతే తొందరగా ఇక్కడ నుంచి అయితే తప్పించుకోవాలన్నమాట, లేకపోతే మనల్ని కూడా చంపేస్తుంది అనమాట వాటర్ డైనోసార్. సరే ఇంకైతే తొందరగా అయితే మన తాత హౌస్ కాడికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఎందుకంటే ఇక్కడైతే మనమైతే జురాసిక్ పార్క్ ఇద్దాం కాబట్టి. సో తొందరగా అయితే పాత హౌస్ కాడికి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట వాటర్ డైనోసార్. సరే ఇంకైతే వెళ్ళిపోదాం. సో మనమైతే గాయస్ చాలా స్లోగా వెళ్తుంది, పెట్రోల్ అయిపోయింది అనమాట కార్లో వచ్చేసి. సరే ఇంకైతే తొందరగా అయితే వెళ్ళి టీవీ అయితే ఆన్ చేద్దాం, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. సో ఇంకైతే మనం లేటెస్ట్ టీవీ అయితే కొన్నాం అనమాట. సో తొందరగా అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఓకే గాయస్, మనం అయితే పరిగెడుతున్నాం. సో పదండి గాయస్, మనం అయితే వెళ్ళి వాటర్ మోనస్టర్ ఏం చేస్తుందో చూద్దాం. సో మాయా దర్భనమా, చూపించు నీ ప్రతాపం. సో ఓకే గాయస్, చాలా పెద్ద పెద్ద డైనోసార్స్ ఉన్నాయన్నమాట. ఓకే బాబు, ఎంత పెద్ద పెద్ద డైనోసార్ ఎటు నుంచి వచ్చింది గాయస్? అమ్మ అయ్యా, మొత్తం సముద్రం అంతా పెద్ద పెద్ద మొసళ్ళు, మొసళ్ళ టైప్లో ఉన్నాయి కదా గాయస్ అవి వచ్చేసి. సో వాటినైతే ఎలా చంపాలో చూద్దాం అనమాట. సో మనమైతే మన
ఎన్పీసీ రాకెట్ లాంచర్స్ అయితే చంపడానికి అయితే చూద్దాం అన్నమాట. సో గైస్ మీరైతే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో తర్వాత అయితే పార్ట్ 2 వస్తుంది అన్నమాట.